ఎందుకనంటే ఏ ప్రాంతంలో దేవుని నమ్ముకున్నామో మనము ఆ ప్రాంతంలో దేవుని కొరకు భక్తిగా నిలబడాలనుకున్నప్పుడు ఆ ప్రాంతమే మనల్ని చెడుగా చూస్తుంది ఆ ప్రాంతమే మనల్ని వెలివేసినంత పరిస్థితి తీసుకొచ్చింది ఇక ఈ బాప్తీసం పొందిన నెక్స్ట్ సంవత్సరం నుండి జరుగుతున్నది ఏంటంటే మరి అప్పుడున్న మరి గ్రా అంటే పెద్దలు మరి అందరూ సందా కట్టాలి అంటున్నప్పుడు మరి మేము బాప్తి పొందామని మేము ఇంకా నాలుగు మూడు ఇళ్ళోళ్ళు రెండు మూడు సంవత్సరాలు కట్టపోతే మరి వాళ్ళకి ఈ షారులు అయ్యి పంచేటప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు ఆ గర్భం ధరించినప్పుడు ఈ లడ్డూలని తమలపాకులని తెచ్చినప్పుడు ఈ మూడు సంవత్సరాలు పంచుకోకుండా వాళ్ళకి పంచొద్దు వాళ్ళని వెలివేసినట్టేను అని ఈ గ్రామంలో అట్లాంటి కార్యక్రమాలు జరగటం జరిగింది చాలా బాధేసేది ప్రార్థన చేసుకునేవాళ్ళం మరి ప్రార్థన మానుకోకుండా ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళం మా మొరలు ఆలకించిన దేవుడు ఈ మూడో సంవత్సరంలో మూడు సంవత్సరాలు అట్లా వీళ్ళెట్లా పంచుకోకుండా సార్లు అని ఇట్లా ఎలివేసిన స్థితిలోనే ఉంచామని వాళ్ళేమో సంతోషిస్తాం మేము బాధలు పడటం జరిగింది ఆ మూడో సంవత్సరం అయిపోతా ఉన్నప్పుడు ఆ చిన్న మాంకాళి అని వాళ్ళ చిన్న కొడుకు పెళ్లి చేశాడండి సోకు ఇజీ కోల్ సుధాకర్ ఆయన పేరు లోకంలో సోకు దేవుళ్ళో సుధాకరు ఆయనకి పెళ్లి చేశారు తర్వాత ఇంకెవరికో ఇద్దరు ముగ్గురికి అదే సంవత్సరంలో పెళ్ళి అయింది ఆ వచ్చిన వాళ్ళు అందరూ దేవుని నమ్ముకున్న పెళ్ళికూతుర్లు దేవుని స్తోత్రం కలిగిన కాదు ఇది ఎందుకు చెబుతున్నామండి ఊరు గురించి కాదు జరిగిన నగ్న సత్యం ఇప్పుడు ఈ కోడళ్ళు అదే నెలలో ఇద్దరికీంది ఈ చిన్నం సుధాకర్ అనే ఆయనకి ఇంకెవరికో జరిగితే ఈ ఇద్దరు కోడళ్ళు ఇంట్లో ఏదో కూర ఏదో వండుతున్నారంట వాళ్ళ మామయ్య వాళ్ళు సారి తీసుకెళ్తున్న వాళ్ళతో అమ్మ ఆ కైలా పౌల వాళ్ళకి తర్వాత పలానా యోహోదాసు వాళ్ళకి అని బైబిల్లో పేర్లు చెబుతున్నారంట వీళ్ళకి మాత్రం ఇమ్మాకండి మిగిలిన ఊరంతే ఉండి అన్నారు అప్పుడు ఈ సుధాకర్ భార్య అన్న ఆమె మావి ఏంటి వాళ్ళకి ఎందుకు ఏంటి పార్థనోళ్ళ పేరులాగుండి వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అని అంటే వాళ్ళని వేలేసేం లేకమ్మ మేము అంటే వాళ్ళ వాళ్ళని మీరే ఏంటి వాళ్ళు సంద కట్న అన్నారు మావి ఇక సంద కట్టిన అన్నారమ్మ అంటే మొత్తం తెలుసుకున్న తర్వాత అసలు వాళ్ళు సంద మీకెందుకు కట్టాలి దేవుని తెలుసుకున్నారు మీరెప్పుడు తెలుసుకుంటారు దేవుణ్ణి ఇదిగో నీ కొడుక్కి నేను శుభ్రంగా కాపురం చేసి మా కాపురం చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ముందు ఆ దేవుని బిడ్డలైన వాళ్ళకే మా సారి వెళ్ళాలి అందంట ఆమె ఇంకా రెండో ఎవరో నాకు గుర్తులేదు కానీ ఆమె కూడా అలాగే అందంట దెబ్బకి వీళ్ళ వాళ్ళు వాళ్ళిద్దరూ ఈ సలిమిడు పంచుతున్న వాళ్ళకి మీకు దండమయ్యా ముందు వాళ్ళకంటే ఇచ్చి తర్వాత ఊరిలో పంచండి అంటే అప్పటి నుండి మరలా పంచు తాకిరి వస్తే అదేంటి ఎట్లా ఇమ్మన్నారు మాకు ఇవ్వట్లేదు కంటే లేదు లేదు ఈ కోడల్లో మా కుటుంబాలకు దీవెన రావాలంటే ముందు ఏళ్ళకి ఇమ్మన్నారంట అనగానే వాళ్ళ మామయ్య వాళ్ళు కొత్తగా పెళ్ళైన సంవత్సరాలు నాశనం అయ్యేకంటే పాపం ఈ లడ్డు వాళ్ళ క్రితంలో ఏముందని వాళ్ళు రాజీకొచ్చేశారు వాళ్ళు ఇష్టపూర్తిగానే ఇమ్మంటున్నారు అని చెప్పినప్పుడు అప్పటి నుంచి తీసుకోవటం జరిగింది ఇక అట్లా కొనసాగుతున్న దినాలలో మరి దేవుని మహాకృపను బట్టి మందిరానికి నేను తీకోకుండా వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉన్న తర్వాత సేవ చేయాలని నాకేమీ అంత ఆసక్తి లేదు కానీ ఒకవేళ ఎప్పుడైనా సేవ చేస్తే పనికొచ్చిద్ది అని చెప్పేసేసి రాజస్థాన్ తీసుకెళ్తాం జరిగింది మమ్మల్ని రాజస్థాన్ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో అంటే భయంకరమైన పరిస్థితులంటే ఓ పక్కని డబ్బులు లేని పరిస్థితి ఓ పక్కని సరిగ్గా జరగని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా అంటే ఏదో ఆట ఆడ మాసం అంటారు కదా అప్పుడు పొలాలు ఉన్నోళ్ళు కూడా ఇప్పు పెట్టుబడి పెట్టేవాళ్ళ దగ్గరికి అప్పుడు వెళ్తా ఉండేవాళ్ళం దేవుని స్తోత్రం కలిగిన గాక ఇప్పుడైతే పర్లేదులే ఇప్పుడు ఇంటికి ఒక రెండు ట్రాక్టర్లు ఇంటికి ఒక నాలుగు ట్రాక్టర్లు పేదవాడి ట్రాక్టరు పాడి గేదె అన్నమాట ఈ గేదెలున్న మట్టి ఈ బేరగోళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళకోకుండా ఏదేమైనప్పటికీ దేవుణ్ణి తెలుసుకున్నాం గనక నామకార్థంగా ఉన్న దైవ భయం కలిగి లేకపోయినా ప్రార్థన చేసుకునే వారిగా మార్పు చెందాం గనక ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి సాపుకోకుండా దేవుడు ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం కలుగునిగాక అలే లుయ్యా ఇక తర్వాత అక్కడికి రాజస్థాన్ వెళ్ళొచ్చిన తర్వాత నేను మరి ఒక ఫాస్ట్ గారు కనిపించాడు నువ్వు ఎట్లాగో ట్రైనింగ్ అయ్యావు కనుక నువ్వు ఆ ఇంట్లో ప్రార్థన పెట్టరాదా అన్నాడు నాకు పెట్టాలి పెట్టడానికి ఆశ లేదు నాకు పెట్టవాయ బాబు ఆత్మను రక్షించడం చాలా దీవిన ఆశీర్వాదం అని అన్నప్పుడు నేను ప్రార్థనకి వెళ్తున్న మందిరంలో బందరు వెళ్ళేవాడిని అండి తర్వాత ఆ గారు అంటుంది అరే తమ్ముడు మోసే హృదయాలు బాగు చేస్తాం హృదయాలు బాగు చేస్తాం అని తిరుగుతున్నాను అంట సంచి తగిలించుకుని ఇదేంట్రా రోళ్ళకి కక్కులు కొడతాం రోళ్ళకి కక్కులు కొడతాం అనే వాళ్ళని చూశాం కానీ హృదయాలను బాగు చేస్తాం హృదయాలను బాగు చేస్తామంటే తిరుగుతున్నావు సంచేసుకుని సైకిల్ వేసుకుని ఇదేంటి అని చెప్పింది అదేగాక కావాల్సింది అసలు ఎందుకంటే మా తా మా ముత్తాతలు పాత మంచాలు బాగు చేశారు మా ముత్తాతలు పాత ఇళ్ళు బాగు చేసి ఇళ్ళని కొత్తగా కట్టారు మొత్తానికి ఆ ఉద్యోగం తీసేసి హృదయాలను కట్టే ఉద్యోగం హృదయాలను బాగు చేసే ఉద్యోగం ఇస్తున్నాడంతే దేవుడు అంతకన్నా ఏం కావాలని నేను ఆమెకు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒక పాస్టర్ గారు ఇంటికాడే నువ్వు ఇట్లా కొన్ని ఆత్మలు రక్షించడానికి ఎందుకంటే నువ్వు అంత పాపశాపాల నుండి అంత భయంకరమైన శపించబడిన అనుభవాల నుండి మరి నామకార్థ క్రైస్తవ కుటుంబంలో నుండి నువ్వు నిజదేవుణ్ణి కలిగి జీవించుకోకుండా సాతాను సంబంధిగా పాపంలోనే ఎందుకు బతుకుతున్నావు అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాక కూడా బందర మండలం బుద్ధాలపాలెం వచ్చినాక కూడా నీ జీవితం ఇలాగే కొనసాగుతుంది ఏంటని నన్ను నా మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు గద్దించిన తర్వాత నేను మందిరానికి వెళ్ళి ఆ మూడు దినాల ఉపవాస ప్రార్థనలో నేను నా పాపాలన్నీ ఆ డ్యాన్సులని ఆ కళ్ళు ఆ తాగుడని లేదా ఆ కో యవనస్తుల మీద ఏదైనా గొడవలు వేసుకున్నాయన్నీ అవన్నీ ఉపవాస ప్రార్థనలో నేను ఒప్పుకుని నీటి బాప్తిసము పొంది ఇక నేను మందిరానికి వెళ్ళిపోతున్న ఆ దినాలలో మళ్ళా రాజస్థాన్ వెళ్ళటం అక్కడి నుంచి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఆత్మలను రక్షించితే మన జీవితానికి మానవుడిగా పుట్టినందుకు ఇదెంతో మేలు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఇక మా గృహంలో చిన్న ప్రార్థన పెట్టి ఇక నుండి బుధవారం బుధవారం ఇక్కడ ప్రార్థన జరుగుద్ది అని అట్లా ఈ ప్రార్థన ప్రారంభించామండి ఒక్క ముగ్గురు వచ్చేవాళ్ళు ఆ ముగ్గురు కూడా మరి కొంచెం ముసలోళ్లే ఆ ముసలోళ్ళలో మహా మహాముదురు ఉండేది ఆ మొత్తానికి రూపాయి బిళ్ళ మార్చేది ప్రభు వల్ల నాలుగు పావులాలు తెచ్చేది ఎప్పుడు తొంభై ఐదులో దేవునికి స్తోత్రం కలిగిన కాక నా అంటే వారానికి పావుల వేసేది ప్రభుకి కానుక కనుక ఆ రీతిగా తర్వాత చెప్పింది కానిలే పాపం ఇలాంటి ఆడికి ఫస్ట్ కొట్టేస్తావు హలేయా మనకు ఏం బుద్ధి జ్ఞానం ఉండదు మనకి వెంటనే ఓదాలి చాలా భయభక్తులు కలిగి మనం బ్రతకవలసిన వారమై ఉన్నామన్నమాట ఇది దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఎక్కడో నాగాలంక మండలంలో పుట్టిన నన్ను ఈ ప్రాంతానికి యాకోబును కానీ తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇజ్రాయేల్గా మార్చినట్టుగా దేవుడు మార్చి మరి ఈ రీతిగా తొంభై ఆరో సంవత్సరంలో ఈ ముగ్గురితో పరిసరి జరిగిస్తూ ఉన్నామండి ఇక నేను వాక్యాలు చదువుతూ ఉండేవాడిని వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు తీసినా ఒక వాక్యమే వస్తూ ఉండేది ఏ పత్రికలో చూసినా సువార్తలో చూసినా ఆ వాక్ అట్లాంటి వాక్యమే కనపడుతుండేది వాళ్ళకున్నది ప్రభుకిచ్చి ప్రభువుని ఎంబడించెను వాళ్ళకున్న వాళ్ళకున్నది ప్రభువుకిచ్చి ప్రభువుని ఎంబడించను అని ఉండేది ఇక నాకు ఏమైనా అర్థమయ్యేది అంటే అయితే మనకున్న ఆస్తి అమ్మేసేసి దేవుణ్ణి ఎంబడించాలి కాబోలు అందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని ఇక మా నాన్న అడిగినప్పుడు నాన్న మనం పొలం అమ్మేసి దేవునికి మందిరం కట్టాలి ఎక్కడంటే ఇక్కడ ఎవరు మారలేదు కదా ఎవరు వస్తారు మందిరం కడితే అని అన్నప్పుడు అయినా పొలం అమ్మి మందిరం కడతామేంటి బోల్డ్ సంస్థలు ఉండయి ఏదో సంస్థకెళ్ళి నువ్వు మందిరం కట్టుకుని సేవ చేయి అన్నాడు మా నాన్నగారు తర్వాత మరి అట్లయితే కాదు మళ్ళా వాక్యాలు చదువుతున్నప్పుడు వాళ్ళకున్నవి ప్రభువుకిచ్చి వాళ్ళు ప్రభువుని ఎంబడించరు ఎంబడించను అని వస్తున్నప్పుడు లేదు మనము ఇట్లా చెయ్యాలి మనకున్నది తీసేయాలి ఎందుకంటే దాంతోనే మందిరం కట్టాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఏమన్నాడంటే మరి మా నేను నేనొక్కడినే పుట్టాను నీవు ఒక్కడు పుట్టేవు కానీ నీకైతే ముగ్గురు పిల్లలు పుట్టారు మరి నాకు ఒక పాప ఇద్దరు మగపిల్లలు ముగ్గురు బిడ్డలు పుట్టారండి నీకు ముగ్గురు పిల్లలు కనుక మరి ఆ ముగ్గురిని ఎలా పోషిస్తావు పొలం అమ్మితే ఇక్కడ ఎవరు దేవుని అమ్ముకొని వాళ్ళు ఇట్లాంటి ప్రాంతంలో ఉన్న ఆశ అమ్మేసి మందిరం కట్టి వాళ్ళని ఎలా పోషిస్తావు అందుకే నాకు తలుచుకుంటే బాధ వేస్తుందని ఆయన కళ్ళమ్మని నీళ్ళు తెచ్చుకుంటాం జరిగింది సరే అమ్మితే అమ్ము అంటున్నాడు కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చేత్తో నువ్వు కళ్ళమ్మని నీళ్లు తెచ్చుకుంటూ పొలం అమ్ము అంటే అబ్బా దేవుని చిత్తం కాదు అవసరం లేదు అని ప్రార్థన చేస్తున్నాం మూడు నెలలు ప్రార్థన చేసినాక మా నాన్న అది నీవు ముగ్గు నీకు ముగ్గురు పిల్లలను దేవుడిచ్చాడని నేను బాధతో అట్లా కం కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నాను కానీ దేవుని మందిరం కడితే నాకు ఆనందమేగా కానీ ముగ్గురు పిల్లల్ని ఎలా పోషిస్తావని ఇప్పుడు కూడా నాకు అదే భయం కానీ సంతోషంగా దేవుని మందిరం కట్టు అని మా నాన్నగారు చెప్పటం జరిగింది అప్పుడు ఆ పొలం అమ్మేసి ఒక చిన్న బాకీ ఉంటే మా నాన్నగారికి ముందు అది కట్టేసి బాకీ ఉండకూడదని తర్వాత మిగిలిన డబ్బులతో మరి ఈ బుద్దాలపాలెం గ్రామంలో దేవుని మందిరం కట్టడం జరిగింది దేవుని స్తోత్రం కలుగునగాక అలేలుయ మందిరం కట్టిన తర్వాత నేను ఒక గారిని ఎంబడిస్తూ ఉన్నాను ఆ గారు మరి ఎవరిని తీసుకొద్దాం ఓపెనింగ్ కంటే గండిగుంట రాజ్బాబు అన్నను కానీ మరి గుంటూరులో సేవ చేస్తున్న ఏసన్న గారిని కానీ వీళ్ళిద్దరిలో ఎవరినొకరిని రప్పించాలన్న ఈ గ్రామం అని అన్నప్పుడు ఎందుకట్లయితే ఏసన్న గారినే రప్పిద్దాం అని చెప్పేసి శిలకలపూడిలో రెండు వేల రెండు పదిహేడవ తారీఖున శిలకలపూడి ఓసన్న మందిరాన్ని ప్రారంభించడానికి ఏసన్న గారు రావటం జరిగింది అక్కడికి నేను మరి నేను ఎంబడిస్తున్న పాష్ గారు ఏసన్న గారి దగ్గరికి వెళ్ళాం చెప్పబోయా మాట్లాడు అని ఈ బ్రదరు ఏసన్న గారితో నా నాతో అంటున్నారు ఏసన్న గారు విన్నారు ఏంటి చెప్పండి అన్నారు ఏసన్న గారు అప్పుడు ఏసన్న గారికి అయ్యా ప్రైజ్లాడని చెప్పినప్పుడు ప్రైజ్లాడేంటి చెప్పమన్నప్పుడు అయ్యా నేను ఒక చిన్న పల్లెటూరులో పరిచే చేస్తున్నాను ఆ మందిరం కట్టేమయ్యా మీ శాతం ప్రారంభించాలని ఆశపడుతున్నామయ్యా అన్నప్పుడు ఆ మందిరం ఎలా కట్టారు అన్నాడు అయ్యా నాకు కొంచెం పొలం ఉంటే మా నాన్నగారి పేరు మీద అది వాళ్ళ సమ్మతి చప్పునే దాన్ని నమ్మేసి మందిరం కట్టేమయ్యా అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఉన్నది అమ్మేసి మందిరం కట్టేమయ్యా అని చెబుతమే ఆయన కొంచెం ఫాలోస్ ఇచ్చాడు ఇది అపోస్తులు చేసిన విధానంలో వీడు చేసినట్టున్నాడని పెద్ద ఆయన అనుకున్నట్టున్నాడు ఇక వెంటనే నేను వస్తాను అన్నాడు ఏసన్నగారు కానీ నేను రానని చెబుతారు నీవు ఆ మాట నమ్మొద్దు పబ్లిసిటీ ఎక్కువగా చెయ్యి నేను వస్తా అన్నాడు నాకేం అర్థం కాల నేను వస్తాను అని అంటున్నాడు నేను రానని చెబుతారు అంటున్నారు ఎవరు చెప్పేది అర్థం కాల అంటే మనకి ఏ శ్రమలు రానప్పుడు మనకేం అర్థం కాదు భక్తి జీవితం అంటే ఆయన అంత ఫేమస్లో ఉన్నారు ఏసన్న గారు అప్పుడు అంటే ఆయన బుద్దాలపాలెం వస్తున్నారంటే ఏసన్న గారు ఏంటి బుద్దాలపాలెం రావటం ఏంటి అని ఓపెనింగ్ రోజున అంటున్నారు అప్పుడు ఆయన అన్న మాటలు నా చెవు కిందపడి తిరుగుతుంది నా తలకాయ రెండున్నరకు వస్తానన్నారు ఏసన్న గారు ఐదున్నర అయిపోయింది సాయంత్రం ఎదురు చూస్తున్నాం ఇంకా రావట్లే ఇంకా రావట్లే ఆయన అప్పుడు ఇండికా కారు తీసుకున్నారు ఇటు పెడన్ రూట్లో నుండి అప్పుడు మనకు కూడా తార్ రోడ్డు కొత్తగా పడింది కొత్తగా పడిన తార్ రోడ్ నుండి ఈ రోడ్డు అమ్మటే ఇట్లా వస్తున్నారు ఇక్కడ నుండి మేము చూస్తున్నాం ఆ రోడ్డు అమ్మట వస్తుంది కారు లైట్లు ఆరు అట్లా అవుతుంది లైట్లు వేసుకు అదే మన కారు అన్న అప్పుడు నాలుగు వేల మంది వచ్చారండి ఈ స్థలానికి రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు రెండు వేల మంది ఉండి ఉంటారు మరి ఆ టైంలో అంత జనంలో మా పిల్లలను కూడా ఎక్కడ ఉన్నారో మేము మర్చిపోవటం జరిగింది అంటే మనం దేవుని పని చేస్తుంటే ఎవరు ఒకళ్ళ ద్వారా మనకు దేవుడు మేలు చేస్తాడు వచ్చే వచ్చారు ఆరు ఆరింటికి వచ్చే ఆ ఇంకా నా కోసమే చూస్తున్నారంటే అవునయ్యా వెంటనే చిన్న ప్రార్థన చేసి రిబ్బన్ కటింగ్ చేశారు మందిరంలోకి పాట పాడుకుంటా దేవునికి స్తోత్రము గానము సేయుటయే మంచిది అని వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని పాట పాడుకుంటూ ఎక్కారు వాక్యం చెప్పారు ఆయన స్థాపించిన పరిసరిలాగా వచ్చిన రెండు వేల మందికి ఉన్నవాళ్ళందరికీ గంటసేపు వాక్యం చెప్పి రెండు గంటలు నిలబడి ప్రార్థన చేశారు వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డారు మీరు సెక్యూరిటీని పెట్టాల్సింది ఒక నలుగురు యవనస్తుల్ని పెట్టాల్సింది అందరు నా మీద పడిపోయారు అయినా నాకు ఎంతో ఆశతో మరి నేను నా పరిచరీని నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను అని మరి ఆ మహానుభావుడు మరి మాకు కానుక పెడతా కూడా ఏమీ లేదు సంద ఎంతొత్తే అంత ఇద్దాం ఈ ఆ ఓపెనింగ్ అయిన తర్వాత కానుకలు పట్టడం జరిగింది ఆ కానుకలు తీసుకెళ్ళి అయ్యా ఇది మీకు ఇవ్వాలని మేము ప్రేరేపించుకున్నాం మా దగ్గర ఇంకేమీ లేదు అంటే ఉన్నదంతా అయిపోయిందండి ఉన్నదంతా అమ్మేశాం ఇంకా మిగిలిన డబ్బులతో ఈ పబ్లిసిటీ చేసాం ఈ నాలుగు వేల మందికి భోజనాలు వండించాం ఇంకేమీ లేదు ఈ పట్టిన కానుక ఆయనకి ఇస్తుంటే సంతోషించి ఆ సీట్లో పెట్టుకున్నారు మీ కొరకునే ప్రార్థన చేస్తా అన్నారు వెళ్ళిపోయారు ఇక అక్కడి నుండి మరి మరలా రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై రెండుని ఈ మందిరాన్ని ప్రారంభించారు ఏసన్గా అక్కడేమో రెండు వేల రెండు పదిహేడవ తారీఖుని శిలకలపూడిలో ప్రారంభించారు ఇక అక్కడి నుండి రెండు వేల మూడు డిసెంబర్ వచ్చేసరికి సాతాను ఆవరించి ఉన్న స్థలాన్ని వాడి కోటలను పడగొట్టాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి నరకం చూపిస్తాడు సాతాను ఇక రెండు వేల మూడు వచ్చేసరికి అదే డిసెంబర్ నెల వచ్చేసరికి మరి ఇరవై మూడున మాకు భోజనం లేదు ఇరవై నాలుగున భోజనం లేదు డిసెంబర్లో ఇరవై ఐదునంటే పండుగ అండి ఏ సేవ చేసేవాళ్ళ దగ్గరైనా చాలా పరమానందంగా ఉండిద్ది మాకు ఇరవై ఐదును కూడా భోజనం లేదు ఇరవై ఐదున సాయంత్రం మరి నా భార్య ఏం చేసిందంటే ఈ ముగ్గురు పిల్లలకి అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వెళ్ళలేదు అప్పుడు వెళ్ళి ఏంటమ్మా వచ్చారు మీరంటే పిండి కోసం వచ్చాము ఏమన్నా పిండి పెడతారంటే ముగ్గురు పిల్లలకి రాలేదు నీకు పిండి పెట్టపోతాం ఏంటని అప్పటికే ఐదు రూపాయల సంచి మరి వస్తుందేమో అది ఒక చిన్న సార్గోన్ లాగా ఉంది ఇంత కుక్కి పెట్టింది ఇంత ఉంది కుక్కి కుక్కి దానిలో పెట్టి పంపారు అది తెచ్చి మరి ఉప్పు లేదు ఇంట్లో నూనె లేదు ఇంట్లో తర్వాత ఇక తలకు రాసుకుంటా గొబ్బరి నూనె కూడా లేదు తర్వాత దేవుడిచ్చిన నీళ్లు తప్పికేమీ ఏమీ లేవు ఆ నీళ్ళతో కలిపి ఉప్పు లేకోకుండా ఇట్లా ఇట్లా అద్దీ అది తీసుకొచ్చి ఆ జొన్నపిండితో ఒక ఒక రొట్టెలాగా తీసుకొచ్చి నాకు ముందు పంపింది మా పిల్లలు ఎవరో తెచ్చారు నాన్న ఇది అంటే అది తినగానే వాంతొచ్చినట్టుగా ఉంది మూడు రోజులు మట్టి అన్నం లేదు కదా ఇక నేను తినలే మీరు తినమన్నాను అంతకితం నేను పెడనెళ్ళినా ఈ బందర మండలంలో బందరు వెళ్ళినా నాన్న ఏం తెచ్చేవనేవాళ్ళు అండి పిల్లలు ఈ మూడు రోజులు పప్పలని కానీ నానా ఏమన్నా పప్పలు తెచ్చేవని కానీ పొరపాటుని అడగలేదు ఆ రెండు రోజులు నేను దాన్ని ఆలోచించుకుంటున్నా ఆలోచించుకుంటా ఉన్నా ఎందుకంటే రెండు రోజులు అడుగుతుండేవాళ్ళు పిల్లలు ఈ రో ఈ రెండు రోజులు అడగనివ్వలేదు దేవుడు ఈ మూడో రోజును కూడా ఏం అడగనివ్వలేదు ఎంత అద్భుతం అంటే దేవుడి కార్యాలు ఇలా ఉంటాయి కానీ మరి అన్నం లేకుండా చేస్తున్నాడేంటి అని చెప్పేసి ఆలోచన బాధ ఇక ఇరవై ఐదో తారీఖు రాత్రి ఈ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ప్రభువా నేను అసలు నన్ను రక్షించావా లేదా రక్షిస్తే నాకు ఈ పరిస్థితులేంటి అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను తర్వాత నేను ఎందుకు పొలం నేను మీరమ్మించారా నేనమ్మేనా పొలమన్నా ఉంటే ఎవరి దగ్గరికి ఒకళ్ళ దగ్గరికి కాగితాలు తీసుకెళ్ళి మరి డబ్బులు తీసుకుని రెండు బీప్ కట్టలు కొని మంచిగా భోజనం పిల్లలకు పెట్టుకునేవాడిని కదా ఏంటి ఇలాంటి పరిస్థితి తెచ్చారు ప్రభు అని అడుగుతున్నాను నన్ను రక్షించేవా రక్షించలేదా ఒకవేళ ఈ శాపాలే నా మీద ఇలా తాండవాడతాన అని ప్రార్థన చేసుకుంటా ఆ అడుగుతూ దేవుణ్ణి అడుగుతూనే కళ్ళమ్మటి నీళ్ళు అట్లా వచ్చేస్తున్నాయి ఇక మూడు రోజులు నుండి భోజనం లేదు కనుక ఇక అలా కన్నీటి ప్రార్థన చేసుకుని పోవటం జరిగింది ఇక ఆ రాత్రి కళలో ఈ మందిరం ప్రారంభించిన దైవజనులు ఏ సన్నగారి రూపంలో దేవుడు వచ్చారు ఏ సన్నగారిలాగా అక్కడ కూర్చుని ఉన్నారు నేను పులిపీటు మరి నిజంగా దేవుడి కార్యాలు అద్భుతం అన్నమాట అది తీసేస్తామనేమో దానికి నాసు పెట్టినట్టుందండి పులిపీటికి ఒక పేరు రాసాము దానికి మందిరం పేరు పెట్టాం అది నాసు పెడితే నీళ్లు తీసుకొచ్చి దాన్ని తుడుస్తున్నాను అన్నమాట వెంటనే ఆయన వచ్చి కూర్చున్నారు కుర్చీలో అయితే ఎవరో నువ్వు ఓపెన్ చేసి వచ్చిన ప్రారంభించిన మందిరంలో వాళ్ళు కనీసం తింటాకి తిండి కూడా లేకుండా ఎందుకంటే మలమల్ల ఆడుతున్నారని ఎవరో చెప్పు ఉంటారు అందుకే గారు వచ్చారు ఆయనకి ఇట్లా జరిగిందంతా చెబుదామని చాలా తన్మయంతో ఆయన దగ్గరికి వెళ్తున్నాను అందులోకి ఆయన నోరు తెరిచి కుర్చీలో కూర్చుని అంటున్నారు నీ సంగతంతా తెలిసి వచ్చాను నువ్వు నాకేం చెప్పవసరం లేదు నీ సంగతి అంతా తెలుసు ఇదిగో నల్ల బ్యాగ్ తెచ్చాను దానిలో క్యాష్ ఉంది నువ్వు దాన్ని తీసుకుని నీవు అవసరతలన్నీ తీర్చుకోమన్నారు అది ఆ మందిరంలో అల్లమరు ఉండేదండి ఇక అక్కడ పెట్టేని అంటున్నాడు కనుక ఆ బ్యాగ్ తీసుకుందామని వెళ్తున్నాను ఆ కళ అట్టుకుంటే అది కళ ఆగిపోయింది దర్శనం కాదు పడుకున్నప్పుడు వచ్చింది కనుక కళే ఈ కళ ఆగిపోతే అరే ఇరవై ఆరు తెల్లారి ఇక ఈరోజు కూడా అన్నం ఉండదేమో ఎలా అని ఓ భయంతో ఆ రోజుని ప్రారంభించటం జరిగింది ఇక నాకు సైకిల్ ఉండేది ఆ సైకిల్ వేసుకున్నాను బ్యాగ్ బ్యాగులో బైబిల్ పెట్టుకున్నాను ఎవరికన్నా ప్రార్థన చేస్తే ఒక్క పది రూపాయలు కానికెవరా అప్పుడు రెండు రూపాయలండి షేర్ బియ్యం అది రూపాయి కూడా మంచినూనె రూపాయిన్నరకు నూనె పోసేవాళ్ళు ఉల్లిపాయలు రెండు రూపాయలకు చాలా ఇచ్చేవాళ్ళు రూపాయికి అది రూపాయికి కూడా ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు ఆ తొంభై ఆరు ఆ రెండు వేల రెండవ సంవత్సరంలో అప్పుడు రూపాయికి కూడా విలువ ఉండేది పావులా కూడా శకోడి అలాంటి అమ్మేవాళ్ళు అన్నమాట పావులాలు మారే అట్లాంటి పరిస్థితుల్లో నేను ఎవరికన్నా ప్రార్థన చేస్తే ఒక పది రూపాయలైనా వెయ్యిరా అని చెప్పేసి ఆశతో వెళ్తాం జరిగింది ఒక గారు అల్లుడు నాకు కనిపించి నువ్వు ఉన్న పొలం అమ్మేసి చిన్న పిల్లలతో ముగ్గురు పిల్లలైతే లెక్క మందిరం కట్టావు దేవుని మందిరం నీలాంటి వాళ్ళని తీసుకెళ్ళాలి రా అని వాళ్ళ మామయ్య గారి సంఘానికి తెలుగు పాలు తీసుకెళ్ళి ఒక పదిహేను ఏళ్ళకు ప్రార్థన చేయించాడు ఒక ఇంటికి ప్రార్థన చేయించినాక ఆమెను అంటున్నాం వందనాలు ఇల్లు అంటే ఆ ఇల్లు రండి అంటున్నారు ఇంకో ఇంటి ఆ వందనాలు ప్రార్థన అయినాక ఆ వందనాలు ఆ వందనాలు ఇంకా ఈ ఇల్లన్నీ వందనాలు అన్నారు తప్ప పావుల వాళ్ళు లేరు మళ్ళా మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇదేంటన్న ఆశ్చర్యం ఇది ఇప్పుడు మీరు ఆరో పాస్టర్ గారు ఐదుగురు పాస్టారులను మీ ముందు తీసుకెళ్ళాను వాళ్ళకి ఈ ఇళ్ళన్ని తివి ప్రార్థన చేపిస్తే వాళ్ళకి రెండొందలు మూడు వందలు అలా వచ్చినాయి కానుక మీకు ఏంటంటే ఆ దాన్నే ఉందలే బ్రదరు మనం ప్రభు పని చేసాం ఇంకో దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తారు అని ఆయనకి ధైర్యం చెప్పి నేను సైకిల్ ఎక్కి ఇక వస్తున్నాను ఈ సుజీ కంపెనీ కాడ సైకిల్ ఇటు తిప్పాను తిప్పిన తర్వాత అక్కడి వరకు బాగొచ్చా ధైర్యంతో ఇటు తిరిగిన తర్వాత నాకు ఒక సైతాను ఒక ఆ ఆ డౌట్ పెట్టాడు ఏం డౌట్ అంటే ఇంటికి వెళ్ళినాక బియ్యం తెచ్చారా అన్నారు అనుకు ఇంటికాడ మరి అప్పుడు ఏం చెప్పాలి అని అంటే ఈ కాళ్ళు కదులుతున్నాయి కానీ వెనక నడిచినట్టుంది ఉంది నాకు మైండ్లో సైకిల్ ఇక కాళ్ళు అలా అలా అంటే ఓపిక లేక వేసారి ఎందుకండి ఎందుకంటే మరి ఎలా వచ్చినా వచ్చా సైకిల్ దిగ్గానే మా భార్య అన్నారు ఏమండి బియ్యం తెచ్చి బియ్యం తెండీ అంది ఎవరో కానికి ఇచ్చారు కనుక బియ్యం తెండీ అంటుంది కాబోలని ఆ చాలామంది ప్రార్థన చేయించుకున్నారమ్మా కానీ ఎవరు ఎవరు పది రూపాయలు కూడా కానుక ఇవ్వలేదు అని అన్నా నేను సరే అక్కడ దేవుని పని చేశారు కనుక చాలా ఇళ్ళకి ప్రార్థన చేశారు కనుక ఇక్కడ దేవుడు అద్భుతం చేశారు మూడు వందలు ఒక బ్రదర్ ఎవరో వచ్చి కానుకిచ్చేళ్ళారు మరి మన అవసరతలు అంటే రైసు అన్నీ తేవచ్చు అంటే అప్పుడు అన్నీ వచ్చేస్తాయి మూడు వందలు అంటే అంటే ఆ ఎవరు ఏంటంటే వరల విజన్ తరపున మన ప్రాంతానికి సుభాకర్ అన్నని ఒక అన్న వేశారు ఆయన్ని ఇరవై మూడుకి ఒక బోర్డు అంట బుద్దాలపాలెం ఈ అంటే ఈ ఆయన్ని వేసిన ప్రాంతమే ఇది అక్కడ బుద్దాలపాలెం అక్కడికి వెళ్ళి అక్కడ సావకి మూడు వందలు ఇవ్వు అని కనపడుతుందంట బుద్దాలపాలెం అంటే నా నే నేనే ఆ ఏరియాకి అక్కడ సేవకు మూడు వందలు ఇవ్వాలా రెండో రోజు కనపడింది అంట ఇరవై నాలుగుని రాలా ఆయన ఇరవై ఐదును కూడా అదే కనపడిందంట ఇరవై ఐదుని మొత్తానికి రాలేదు ఇరవై ఆరుని వచ్చే రావటమే రెండింటికి అక్కడికి వెళ్ళారంట ఆయన ఇక్కడ ఎవరన్నా సేవ చేస్తున్నారా అన్నాడంట ఆ అన్నగారు ఆ చేస్తున్నారండి ఒక అతను పొలము అమ్మేసేసి ఆ ప్రభాత టాకీస్ అంత కట్టాడు కానీ మేము ఎవరు వెళ్ళాం కావు అన్నారంట ఆయనకి ఆ మాటిని అరే వీళ్ళేంటి ఇలా అంటున్నారు అందుకే కాబోలు దేవుడు ఇరవై మూడుని ఇరవై నాలుగుని ఇరవై ఐదుని నన్ను ఈ రకంగా దర్శించి వెళ్ళమన్నాడు అరే మలమల్లాడు సస్తనారండి పొలం అమ్మి ఎవరు కట్టమన్నారు అన్నారండి ఆ మాటకి ఆయన కళ్ళమ్మటి నీళ్లు గిర్రం తిరిగి ఆ కంటతాడి పెట్టుకుంటా ఇక్కడికి వచ్చి అమ్మ ఇక్కడ మీరు సేవ చేస్తున్నారు ఆ సేవ అమ్మ చాలా వందనాలు ఉన్న ఆస్తి అమ్ముకుని సేవ చేస్తున్నారు అండగా ఫాస్ట్ గారు ఎక్కడికి వెళ్ళారు అట్లా ప్రార్థన ఎవరన్నా చేయించుకుంటారేమో అని ప్రార్థించేస్తాకెళ్ళారయ్యా సరే అమ్మ నన్ను క్షమించాలి దేవుడు మూడు రోజులు మట్టి వస్తంటే నాకు అర్థం కాలేదమ్మ ఇంత నరకయాతన పడుతున్నారా అని మూడు వందల కానికి ఇచ్చేళ్ళటం జరిగింది ఆయన మరి అక్కడి నుండి చాలాసార్లు ఆయన ఆదుకుంటాం కూడా ఆ రీతిగా ఇక ఆ వచ్చిన కాడి నుండి ఎవరు ఒకళ్ళ చేత పరిశరీ ఆదరించబడతాం దేవుని స్తోత్రం కలిగిన గాక అయితే నేనేమనుకుంటున్నాను తెలుసా ఈ లెవెల్ ఇచ్చినా మూడు వందలు ఇస్తున్నారు మా ఇత్త ఐదు వందలు ఇస్తున్నారు దేవుడు ఏసన్ గారి రూపంలో వచ్చి నల్ల బ్యాగ్ దానిలో క్యాష్ అన్నాడు మూడు లక్షలు ఉండయో ఆరు లక్షలు ఉండయో దేవుడికి ఏమన్నా డబ్బు తక్కువ అసలు దరిద్రం అంతా అని చెప్పేసి ఎవరు పిలిచినా వెళ్తలే ఇలా వచ్చిన కాడి నుండి చాలామంది మంది పిలుస్తున్నారు ఈ మూడు నెలలు ఎవరైనా పిలిచినా వెళ్ళకూడ ఉంటున్నాను ఎవరు రావట్లేదయ్యా ఇదేంటి దీని అర్థం అంటే నలుపు అంటే శూన్యము శూన్యంలో నుండే నీ ప్రతి అవసరత్వం తీరుస్తానని దాని అర్థం ఏమోనయ్యా అంటే ఎవరు రావట్లేదు అంటున్నావు అప్పుడు నుంచాము అన్నీ మంచిగా జరుగుతున్నాయి అంటున్నావుగా అన్నారు ఆ గారు అప్పుడు దానికి నాకు నిజంగా నమ్మే నా మాటని అప్పటి నుంచి ఈ సేవని ఎందుకంటే మారుమూ ఎంత నమ్మకంగా ప్రభు పని చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేయించుకున్న ఏదన్నా మేలు జరిగినా వెంటనే వాళ్ళు కృతజ్ఞత కలిగి పరిచేరీని జ్ఞాపం చేసుకుంటాం ఈ రీతిగా అద్భుత కార్యాలు ఈ పరిచెరీలో ఎందుకంటే భయంకరమైన పూజలు చేసిన వాళ్ళు మార్పు చెంది నీటి ద్వారా బాప్తీసం పొందారు ఎందుకంటే వీళ్ళు చనిపోతారు అని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మారుమనసు పొంది బాప్తీస్వం పొందారు ప్రభు ఎందుకంటే అద్భుతాలు సుచక్రియలు మహత్కార్యాలు ఈ పరిశరీ ద్వారా జరిగిస్తూ ఉన్నారు తర్వాత రెండు వేల ఆరులో ఓసన్నా మినిస్ట్రీ సెమినరీకి మరి మేము ముగ్గురు ఈ ప్రాంతం నుండి వెళ్ళటం జరిగింది ఆ సెమినరీలో జామునే నాలుగు గంటలకి లేపుతారండి ఐదున్నర ఆరు గంటల వరకు పెద్ద కాళ్ళ మీద స్తోత్రాలు చెప్పిస్తారు ఒకవేళ ఇట్లా చేతులెత్తిచ్చి చేతులు నెప్పుడితే ఇట్లా పెట్టమంటారు అసలు ఫస్టే ఇట్ట పెట్టమంటారు ఇట్లా పెట్టి 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 ఇట్లా దిగుతున్నాయి అనుకో చేతులు ఇక ఈ మధ్యలో కర్ముక్కలు ఉంటాయి తింతాళ్ళకి ఈ మధ్యలో కర్ముక్కేసి చల్లగా లేపుతారు చేతులని ఇట్ట తమ్ముడు మాకు కూడా ఇట్లాగే నెప్పుట్టే అయ్యా కానీ మాకు కూడా ఇట్లాగే ఎత్తవాళ్ళు ఏమనుకో మాకండి మా మీద పగపట్ట మాకండి సూత్రాలు చెప్పండి దేవుడు దీవిస్తాడు అంటా ఉండేవాడు నెల రోజులు ఎందుకంటే ఏ కూనే లెగటం గంటనర్ర స్తోత్రాలు చెప్పటం సాయంకాలం గంట స్తోత్రాలు చెప్పటం నెల రోజులకి మోకాళ్ళు పుళ్ళు పడిపోయి మోకాళ్ళు మోకరిస్తే ప్యాంటు కత్తుకుపోయే ఈ పుళ్ళు ఇక మోకరించి తీసిన తర్వాత ఈ ప్యాంటు తీస్తుంటే ఎందుకంటే తోలు ఊడిపోతూ ఉండేది ఆ రీతిగా మోకాటు జీవితం తర్వాత నెల అయిపోయేసరికి మా ముఖాలు మట్టి పోలికి పోయి మహిమ పోలికగా దేవుడు ఆ ట్రైనింగ్లో మమ్మల్ని మార్చాడు దేవుని స్తోత్రం కలుగునగాక అప్పటి నుండి ఇప్పుడు వరకు ఏకు జామున ప్రార్థన మేము చేస్తూ మిమ్మల్ని కూడా ఏకు జామునే ప్రార్థన చేసినప్పుడు మన చరిత్రనే మార్చేసేయగలి మార్చేయగలిగిన దేవుడని మేము నమ్మేం గనక మేము కన్నవాటిని విన్నవాటిని మీకు చెబుతూ ఉన్నాం అందుకే ఈ స్తోత్ర ప్రార్థన ద్వారా ఈ మారుమూల ఈ గ్రామంలో ఈ పరిసరిని దేవుడు ఆ ట్రైనింగ్కి వెళ్ళి అది ముగించుకుని వచ్చిన తర్వాత ఉపదేశం నిన్ను ఘనపరిచి గొప్ప చేసిద్దని మరిసిపోయావా అని మళ్ళీ నువ్వు మరిసిపోవద్దని మళ్ళా కంటతాడి పెట్టుకున్నట్టుగా నాకు కళ వచ్చిందనమాట మూడో నెల అయిపోతున్నప్పుడు మళ్ళీ వెంటనే ఆ కళ వచ్చింది తెల్లారి నేను ట్రైనింగ్ చేసిన నోట్స్ తీసి అప్పటి నుండి ఉపదేశాన్ని బుధవారమైనా శనివారం అయినా ఆదివారం అయినా ఈ ఉపదేశాలను బోధిస్తూ మరి పరిశెరీని కొనసాగిస్తున్నప్పుడు ఈ పరిషెరీలో ఎన్నో శోధనలు ఎన్నో నిందలు అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినప్పటికీ ఉపదేశం కలిగి ఉన్నాం గనక వస్తాయండి అగ్ని లాంటి మహాశ్రమలు కానీ ఉపదేశం కలిగిన పరిషెరీని శోధనలు ఏమీ చేయలేవు దేవుని స్తోత్రం కలుగునగాక ఎందుకంటే పెండ్లి కుమార్తెగా మార్చి కడబోర ధ్వనికి ఈ పరిచెరిని సిద్ధపరచడానికి దేవుడు ఈ పరిచరిని ఆయనే స్థాపించి ఎందుకంటే స్థిరపరిచి కొనసాగింపజేస్తున్నారు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఎందుకంటే ఆశీర్వదించి ఈ పరిచరీని ఆయనే కనికరించి బలపరిచి నడిపించును గాక